ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఓ ప్రాముఖ్యమైన అంశం మీద మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే, మన గురి మనం దేవుని మీద పెట్టాలి. ప్రియులారా, బైబిల్లో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 16:8 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రియులారా, దావీదు చెప్తున్న ఒక మాట ఏంటంటే, సదాకాలం అంటే ఎల్లప్పుడు, ఎనీ టైం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ప్రియులారా, మన జీవితంలో మనం మన గురి ఎవరి మీద నిలబెడుతున్నామండి? దేవుని మీద మన గురి నిలబెట్టే అనుభవం మన జీవితంలో ఉందా? దావీదు అంటాడు, సదాకాలం నా గురి నేను దేవుని మీదే పెడుతున్నాను అంటాడు. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు. ప్రియులారా, దేవుని మీద గురి పెట్టే వ్యక్తుల జీవితాల్లో దేవుడు అంట కుడి ప్రక్కనే ఉంటాడట. మీ జీవితంలో దేవుడు మీతో ఉన్నాడనే విశ్వాసం మీకుందా? మీ జీవితంలో మీరు దేవుని మీద గురి పెట్టగలిగిన అనుభవం మీకుందా? ప్రియులారా, తప్పనిసరిగా ఈ అనుభవాలు మీరు సంపాదించుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. దేవుని మీద గురి పెట్టండి, దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆధారపడండి. ఎలా మనం దేవుని మీద గురి పెట్టగలం? ఏ రీతిగా మనం దేవుని మీద ఆధారపడగలం? దేవుని మీద గురి పెట్టాలంటే దేవుని వైపు చూడాలండి. దేవుని వైపు మనం ఎలా చూడగలుగుతామంటే, ప్రార్థనలో మాత్రమే మనం దేవుని వైపు చూడగలం. మనం ఎప్పుడైతే ఈ లోకంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు మనం దేవుని వైపు చూడగలుగుతాం. ప్రియులారా, బైబిల్ మనం గమనిస్తే అపొస్తలుల కార్యముల గ్రంథం 3:1 చెప్పబడుతుంది, పేతురు యోహానులు ప్రార్థనా కాలమున వారు దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా అని రాయబడి ఉంటుంది. వాళ్ళకు ప్రార్థన టైం ఉంది, దేవుని దర్శించే ఒక టైం ఉంది, దేవుని యొద్దకు వెళ్ళే ఒక టైం ఉంది. ఆ ప్రార్థనా కాలం వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు దేవునితో ఉంటారు, దేవుని వైపు చూస్తారు. ఏ పనులు పెట్టుకోరు ఆ టైంలో, అది దేవుని సమయం, దేవుని మీద వారి గురి నిలుపుకున్న సమయం అది. కాబట్టి ప్రియులారా, అది ప్రార్థనా కాలం, వాళ్ళు దేవుని మందిరంలో ఉంటారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 10:10 మనం చూస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మీద అధిపతి. ఇంత పెద్ద ఆఫీసర్, ఆయన కూడా పగలు ఇంచుమించు 3 వేళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన గురించి బైబిల్ వాక్యం ఇస్తున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని స్టేట్మెంట్ ఇస్తుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా సడన్గా దేవుని దూత కొర్నేలితో ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, దేవుని మీద గురి పెట్టగలిగిన అనుభవం, దేవుని వైపు చూడగలిగిన అనుభవం, దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగిన అనుభవం మనం సంపాదించుకోవాలండి. మనం దేవుని వెతికే వారమైతే దేవుడు మనకి దొరుకుతాడు. మనం దేవుని గణపరిచే వారమైతే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మనము దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించే వారమైతే దేవుడు మనల్ని విడువక ఆశీర్వదిస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు. ఇక్కడ దావీదు చెప్తున్న మాట, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఎప్పటికీ నా లైఫ్లో నా గురి నేను దేవుని మీదే పెడతాను. మనుషుల వైపు చూడను, పరిస్థితుల వైపు చూడను, నాతో ఉన్న దేవుని వైపు నేను చూస్తాను అంటున్నాడు దావీదు. ప్రియులారా, మరి మీరు ఎవరి వైపు చూస్తారు? మీకున్న పరిస్థితుల వైపు చూస్తారా? మీకున్న కష్టాల వైపు చూస్తారా? మీకున్న బాధల వైపు చూస్తారా? లేక వాటి నుండి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుని వైపు చూస్తారా? మనము దేవుని వైపు చూసేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక వ్యక్తిని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. 17:17 అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయుడు తిష్బీయుడు అయిన ఏలీ అహాబును అదుకు వచ్చి, యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. ప్రియులారా, ఈ మాట వింటున్నప్పుడు ఒక రోషముతో కూడిన మాట చెప్పినట్టుగా లేదండి. ఏలియా ఆహాబు రాజు ఎదురుగా నిలబడ్డాడు. ఆహాబు రాజు ఇజ్రాయెల్ దేశం అంతటిని పరిపాలిస్తున్న రాజు. రాజు ఎదురు నిలబడటమే గొప్ప భాగ్యం. రాజుగారు ఎదురుగా నిలబడ్డాడు. హమ్మయ్యా, రాజుగారిని చూసే భాగ్యం దొరికింది, రాజుగారు ఎదురు నిలబడే భాగ్యం దొరికింది అని ఈ లోకాధికారాలు పొగిడే దైవజనుడు కాదు ఏలియా. ఈ లోకాధికారాలు పొగిడేవాడు కాదు. ఈ లోకంలో ఎవరైనా మనిషే, మనిషి అంటే మనిషే,
మనిషి ఎక్కువ, దేవుడు ఎక్కువ. అంటే దేవుడే ఎక్కువ. ఒక దైవజనుని విలువ, ఒక దైవజనుని స్థానం భూలోకంలో ఏ అధికారంతో పోల్చదగినది కాదు. వీటన్నిటికీ అతీతమైనది. ఏలియా ఆహాబు ఎదురుగా నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను? ఇప్పుడు రాజుగారు గొప్ప, ఏలియా నిలబడిన దేవుని సన్నిధి గొప్ప. ఏలియా ఎప్పుడు దేవుని సన్నిధిలో జీవించేవాడు ప్రియులారా, ఎప్పుడు దేవునితో ఉండేవాడు. ఏలియా అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. యెహోవా దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి ఏలియా. ఏలియా గురు ఎవరు? ఏలియా ఉండేది ఎక్కడ? ఏలియా చూసేది ఎవరి వైపు? ఏలియా అనుకునేది ఎవరి మీద? ఏలియాకు ఆశ్రయం ఎవరు? ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అని ఏలియా చెప్తున్నాడు. ప్రియులారా, మరి మీ జీవితంలో మీరు ఎవరి మీద ఆధారపడతారు? ఎవరి వైపు చూస్తారు మీరు? ఏలియా అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తిని. ఎవరిని అనుకుంటున్నారు? నేను దేవుని వైపు చూసే వ్యక్తిని. ప్రియులారా, ఏలియా మాట చెప్పటం ఒక అద్భుతమైన విషయం. ఒక రాజుగారితో మాట్లాడుతూ ఆ మాట చెప్తున్నాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, నా మాట ప్రకారం కాదు, ఈ దినముల్లో మంచైన వర్షమైన పడదు అని ప్రకటించాడు. రెండవ వచనం, పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ వెచ్చటిని తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగా నా కిరీతు వాగు దగ్గర దాగి ఉండుము. దేవుడు ఏలియాతో మాట్లాడుతూ స్పష్టంగా చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఏలియా నువ్వు తూర్పు వైపుగా వెళ్ళు అని చెప్తున్నాడు. ప్రియులారి, ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుడు చెప్తున్నాడు ఏలియాతోటి, నువ్వు తూర్పు వైపుకు వెళ్ళు అని. మానవ జీవితంలో దేవుని చిత్తంలో నడవాలి అనే ఆశ నీకుంటే దేవుడు నడిపించే దారి ఒకటి ఉంది. దేవుడు చెప్తున్నాడు నువ్వు తూర్పు వైపుకు వెళ్ళని. ఇప్పుడు ఉత్తరం వైపుకి వెళ్ళకూడదు, దక్షిణ వైపుకి వెళ్ళకూడదు, పడమటి వైపుకి వెళ్ళకూడదు, తూర్పు వైపుకు మాత్రమే వెళ్ళాలి. అంటే దేవుని చిత్తంలో నుండి మానవుని బయటకు లాగగలిగిన దారులు మూడు దారులు ఉన్నాయి. కానీ దేవుని చిత్తములో నడవగలిగిన దారి ఒకే ఒక్క దారి ఉంది. మూడు దిక్కులా నువ్వు దేవుని చిత్తంలో తొలగిపోయే అవకాశం ఉంది, బట్ ఒకే ఒక్క దిక్కు ఉంది, నువ్వు దేవుని చిత్తంలో నడవలసిన అవకాశం. ప్రియులారా, మరి మీరు దేవుని చిత్తంలో నడుస్తారా? దేవునికి దూరం అయిపోతారా? ఏలియా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్తున్న నువ్వు కిరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ దాగియుండు అని చెప్తున్నాడు. దేశమంతా కరువు రాబోతుంది. ఏలియాని వెళ్ళి ఒక అడవిలో ఉన్నట్టు ఆ వాగొడ్డును ఉండమంటాడు ఏంటి దేవుడు? అక్కడుంటే ఎట్లా? ఎవరు అన్నం పెడతారు? ఎవరు పోషిస్తారు? దేవుడే చెప్తున్నాడు అవన్నీ. మన ప్రతి ప్రశ్నకు సమాధానం దేవుని యొక్క వాక్యంలో ఉంది. అందుకే ఎక్కువ వాక్యం చదవాలి అని చెప్తాను నేను. వాక్యమే మన ప్రతి ప్రశ్నకు జవాబు. ప్రియులారా, తర్వాత మనం గమనిస్తే ఏలియా అక్కడి నుంచి ఆ వాగొడ్డుకి వెళ్తా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా కాకుల ద్వారా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఆ రొట్టెని మాంసాన్ని పంపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, రొట్టె మాంసం తీసుకొస్తున్నాయి కాకులు. ఇప్పుడు నేను అనుకుంటాను, టైం టు టైం ఫుడ్ దొరుకుతుంది ఏలియాకి. దేవుని మీద గురి పెట్టాడు కాబట్టి, దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి, దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి. దేవుని మీద గురి పెట్టిన జీవితం అంటే దేవుని మాటకు లోబడిన జీవితం. దేవునిని నమ్మిన జీవితం అంటే దేవుని మాటకు లోబడిన జీవితం. దేవుడు చెప్పింది చేయకుండా నేను దేవుని నమ్మానని చెప్తే నువ్వెందుకు నమ్మినట్టు? నువ్వు నమ్మేం ప్రయోజనం? ప్రియులారా, మీరు దేవునికి లోబడని వారైతే మీ విశ్వాసం వ్యర్థం, మీ నమ్మకం వృధా. మీరు దేవుని మాటకు లోబడే వాళ్ళు అవ్వాలా? దేవుడు చెప్పింది చేసేవాళ్ళు అవ్వాలా? దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు కెరీతు వాగు ఒడ్డుకు పో, అక్కడికి నేను నీకు భోజనం పంపిస్తా అన్నాడు. ఇప్పుడు ఏలియా కెరీతు వాగు ఒడ్డుకు కాకుండా ఇంకెక్కడికన్నా పోతే దేవుడు పంపించే భోజనం రాదు, దేవుడు అందించే సహాయం రాదు. దేవుడి కాకులతో చెప్తున్నాడు, మీరు రొట్టెని మాంసాన్ని తీసుకోండి, కెరీతు వాగు దగ్గర పోండి, అక్కడ నా దైవజనుడు ఉంటాడు, ఆయనకి పెట్టండి. దేవుడు చెప్పిన మాట అది. ఇప్పుడు దైవజనుడు ఎక్కడ ఉండాలి? దేవుడు చెప్పిన అదే ప్రాంతంలో ఉండాలి, అక్కడే ఉన్నాడు ఏలియా. ప్రియులారా, పరిస్థితులతో నీకు పని లేదు, లోకంలో ఉన్న ఆ విషయాలతో నీకు పని లేదు. లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, నువ్వు మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి, దేవునితో నడిచే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవునితో నడవని వ్యక్తివైతే నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటున్నావని నేను తెలియజేస్తున్నాను.
ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని చిత్తంలో నాడు నిలవబడు, దేవునితో నాడు, దేవుని వైపు చూడు, దేవుని మీద నీ గురి పెట్టు. నువ్వు కదల్చబడవు. ఏలియా కరువు దినాల్లో కదల్చబడలేదండి. అందరూ వణికిపోతున్నారు. రేపెట్ట బతకాలి, మా ఫుడ్ ఏంటి, మా బ్రతుకులేంటి, మేము చచ్చిపోతామేమో భయం, అందరూ భయపడుతున్నారు. ఏలియా కదల్చబట్టలేదు. కారణం, ఏలియా గురి దేవుని మీద ఉంది. ప్రియులారా, మీ గురి ఎవరి మీద ఉంది? మనం గురి దేవుని మీద పెడితే మనం కదల్చబడం. ఏ పరిస్థితి అయినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రియులారా, ఇక్కడ నేను మీకు మాట తెలియజేస్తాను. కెరీతు వాగు దగ్గర దాగియుండు అంటున్నాడు దేవుడు. ఎందుకు దాక్కోవాలి ఏలియా? అక్కడ ఉన్నాడని అందరికి చెప్పొచ్చుగా. ఆడున్నాడని ఎవరికన్నా చెప్తే కదా ఎవరిని ఏదైనా కానుక దేవటానికో భోజనం పెట్టడానికో. మనో జీవితంలో రెండు రకాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి, 100% దేవుని చిత్తంలో జీవించడం, అంటే పూర్తిగా దేవుడు ఏం చెప్తే అది చేయాలి. రెండవది, దేవుని చిత్తంలో ఉన్నట్లుగా ఉంటూ సొంత ప్రయత్నాలు చేయటం. ఏలియా పూర్తిగా దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి. ఏలియా దేవుని చిత్తంలో లేకుండా సొంత ప్రయత్నాలు చేయటం అంటే అర్థమేంటో చెప్పమంటారా? కెరీతు వాగు దగ్గర దేవుడు ఉండమన్నాడు అని చెప్పి ఊరు మొత్తానికి కబురు పెట్టడం. దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వెవ్వరికి చెప్పకూడదు, నువ్వు దాగి ఉండాలి. కెరీతు వాగు దగ్గర దాగి ఉండాలి. ఆ మాట భలే ఆశ్చర్యకరమైన విషయం. దాగి ఉండాలి. దేవుడు నీ జీవితంలో ఏదైనా కార్యం చేయాలని కోరుకుంటే, నువ్వు అది నువ్వు దేవుని ఎదురుండి పొందాలని కోరుకుంటే నువ్వు దాగి ఉండాలి. నీ అవసరతలు వాళ్ళేళ్లతో చెప్పకూడదు, దేవుడే ఇస్తాడు నీకు. ప్రియులారా, మా సేవ అనుభవంలో దేవుడు మాకు నేర్పిన అనుభవం ఇది. ఎవరితోటి మా అవసరతలు మేము ఎప్పుడూ చెప్పలేదు, దేవుడే మా అవసరతలు తీర్చాడు. కొన్నిసార్లు మానవులంగా బలహీనులుగా నాకు ఇది అవసరం ఉంది సహాయం చేయండి అని అడిగితే వాళ్ళు ఎవరూ సహాయం చేయలేదండి. ఎవరి దగ్గర పొందుకోలేదు, అడిగి ఎవరి దగ్గర పొందుకోలేదు, అడగకుండా దేవుని దగ్గర చాలా పొందుకున్నాం. ప్రియులారా, మేము కెరీతు వాగు దగ్గర దాగియుండు అని చెప్తున్నాడు దేవుడు ఏలియాతో. అంటే ఏలియాకి కేవలం దేవుడు మాత్రమే ఆధారం అవ్వాలి, ఇంకెవరు ఆధారం అవ్వకూడదు. ఏ మనిషి ఆధారం అవ్వకూడదు, ఏ సహాయం ఏలియాకి పొందకూడదు, కేవలం దేవుని సహాయం మాత్రమే పొందాలి. దేవుని మీద గురి పెట్టుకోవటం అదే ప్రియులారు, దేవుని మీద ఆధారపడిపోవటం ఇంకంతే. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు దాగియుండు అన్నాడు. ప్రతి ఉదయం సాయంత్రం రొట్టెలు వస్తున్నాయి, మాంసాలు వస్తున్నాయి, కాకులు తీసుకొచ్చి పెడుతున్నాయి, తృప్తిగా తింటున్నాడు ఏలియా. ఇప్పుడు ఏలియా ఇక్కడ ఉన్నాడని ఎవరికైనా తెలిసిందనుకోండి, ఒక ప్రమాదం ఏంటంటే దేశం మొత్తం కరువు వచ్చింది, అనేక మంది అల్లాడిపోతున్నారు, కరువులో బాధపడేవారు, ఆకలితో బాధపడేవాళ్ళు ఏలియా దగ్గరికి వచ్చారు అనుకోండి, ఇప్పుడు ఏలియాకి లేకుండా దాన్ని తినే అవకాశం ఉంది. తద్వారా ఏలియా దేవుడిచ్చినది పోగొట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. నిజంగా కొంతమంది జీవితాలు అలాగే జరుగుతాయి. దేవుడు కొంతమంది నమ్మకస్తుల్ని ఆశీర్వదిస్తుంటే వీళ్ళు నమ్మకస్తులు కాని వ్యక్తులతో స్నేహం చేయటం ద్వారా వీళ్ళకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే ప్రమాదాలు ఉంటా ఉంటాయి. ప్రియులారా, మన జీవితాలు అలా ఎన్నడూ మనం ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను. మనం దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలంటే రాజీలైన నమ్మకస్తులుగా ఉండాలి. దే విషయంలో కూడా దేవుని దుఃఖపెట్టే పనులు మనం చేయకూడదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలండి. ఆ మధ్యలో సొంత ప్రయత్నాలు చేయకూడదు, అటు ఇటు కాని ప్రయత్నాలు మనం చేయకూడదు. ప్రియుల, దేవుడు ఏం చెప్తాడో అది చేయటం మనకు ఆశీర్వాదం. తర్వాత, ఏలియా తన గురి దేవుని మీద పెట్టుకున్నందు ఆ కరువు కాలమంతా పోషించబడ్డాడండి, తృప్తిగా పోషించబడ్డాడు. నేను అనుకుంటాను, రాజుగారి ఇంట్లో అయిన భోజనానికి ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఏలియాకి మాత్రం ఏమీ తక్కువ కాకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఏలికి ఏమి తక్కువ కాల, దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చి నడిపించాడు, తోడుని నడిపించాడు, ఆశీర్వదించాడు దేవుడు ఏలియాని. ప్రిలరా, దేవుని మీద మీ గురి పెట్టుకుంటారా? మీ గురి దేవుని మీద పెట్టుకుంటే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మీ ప్రతి అవసరతలు తీరుస్తాడు, ప్రభు మిమ్మల్ని భద్రపరుస్తాడు, ప్రభు మిమ్మల్ని కాపాడతాడు, ప్రభుతో సహవాసం చేసేవారుగా మీరు ఉండగలుగుతారు. దేవుని మీద మీ గురి పెట్టుకోమని నేను మనవి చేస్తున్నాను. కొద్ది కాలమైంది, వాగు నీరు ఎండిపోబోతుంది. ఇప్పుడు ఏలియా అని దేవుడు చెప్తున్నాడు, నువ్వు సారెపతి విధవరాల దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు. ప్రియులరా, ఏలియా దేవుడు చెప్పాడు వెంటనే వెళ్ళిపోతున్నాడు. అదేంటి ప్రభువా, చక్క కాకులు రొట్టెని మాంసాన్ని ఇస్తున్నాయి, వాగునీరు తాగుతున్నాను, ఇంకా వాగునీరు పూర్తిగా ఎండిపోలా, ఎండిపోవటానికి వచ్చింది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు వెళ్ళిపో అంటున్నాడు.
అప్పుడు ఏలి ఆ ప్రభువా ఇక్కడ బాగుంది, కంఫర్ట్గా ఉంది, బయటకు వెళ్తే మళ్ళీ ఫుడ్ దొరికిద్దో దొరకదో ఇలాంటి మాటలు చెప్పలేదండి ఏలియా. దేవుడు ఎలమన్నాడు బయలుదేరాడంతే ఏలియా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నేను పోషించడానికి ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను, నువ్వు వెళ్ళిపో ఏలియా అన్నాడు దేవుడు. ఏలియా బయలుదేరి సారెపత్తు అనే గ్రామానికి వచ్చాడు. ఏ విధవరాలు? ఎవరిని అడగాలి విధవరాలని? అమ్మ నువ్వు విధవరాలు అని ఎవరు నన్ను అడిగారనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి. మరి దేవుడు ఏర్పరచుకున్న ఆ విధవరాలు ఆ గ్రామం అంతట్లో ఎవరు? దేవుని మీద గురి పెట్టుకున్న వ్యక్తి దేనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. దేవుడే సహాయం చేస్తాడు, అన్ని విషయాలు దేవుడు తోడుండి నడిపిస్తాడు. ప్రియులారా, ఇప్పుడు ఏలియా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాడు. కంపుల్లేరుకుంటా ఉంది, లోపల నుంచి ఒక అంతరంగంలో ఒక స్వరం చెప్తుంది, ఆమె ఈమె, దేవుడు చెప్పిన ఆమె ఈమె అని చెప్తుంది. ఇప్పుడు ఏలియా పరిశీలిద్దామని, అమ్మా నాకు మంచినీళ్ళు ఇవ్వాలిస్తావా, దప్పిక అవుతుంది అన్నాడు. వాస్తవానికి అది కరువు కాలం, వర్షం లేదు, మంచు లేదు, నదులు ఎండిపోతున్నాయి. మరి నీరు త్రాగటానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఇంట్లో బిందె నీళ్లు ఉంటే ఆ బిందె నీళ్ళు ఒక్క గ్లాస్ కూడా ఎవ్వరికి పరాయి వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే అది కరువు కాలం. ఆ గ్లాస్ పోతే నేను నా కొడుకు దాగాలి, మా ఇంటి వాళ్ళని దాగాలి, మేము బతకద్దా, మాకు జాలద్దా, మరి మేము ఎవరికి ఇవ్వాలి? అలాంటి కరువు కాలం అది. ఆ పరిస్థితిలో ఈమె ఎంత మంచి విశ్వాసం అంటే నీళ్లు తేవటానికి పోయిందట, నీళ్ళు ఇవ్వబోయిందట. వెంటనే ఏలియాని పిలిచాడు, రామా నాకు రొట్టె ముక్కను కూడా తీసుకొని రా. అప్పుడు అని చెప్పి, దయ్యా కొంచెమే నూనె ఉంది, కొంచెమే పిండి ఉంది, ఆఖరి ముద్ద ఇది మాకు, నేను నా కొడుకు ఇక తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, అది కాల్చుకోవటానికి ఇదిగో కట్టి పొల్లు ఏరుకోవటానికి నేను బయటకు వచ్చాను అని ఆమె చెప్తా ఉంది. అప్పుడు ఏలియా అంటాడు, అమ్మా భయపడకు, నేను చెప్పినట్టు చేయి, నువ్వు వెళ్ళి మొదటి అప్పం చేసుకొని నువ్వు నాకు తీసుకొని రా, మొదటి రొట్టె నాకు పెట్టు. ప్రియులారా, మీ ప్రతి పనిలో మొదటిది దేవునికి, దేవుని సేవకునికి ఇవ్వటం నేర్చుకోండి, అది మీకు ఎంతో ఆశీర్వాదం. ప్రథమ ఫలం దేవునికి వెళ్ళాలి. నీకు ఉద్యోగం వచ్చిందా, నీ మొదటి జీతం సేవకి దైవజనుడికి ఇచ్చేయాలంతే. నీకు ఏదైనా పొలం పంటలు అయినా అన్నిట్లో ప్రథమ ఫలం ఫస్ట్ది నువ్వు దేవునికి ఇవ్విస్తే ఆ మిగిలింది మొత్తం ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు ఏలి అంటున్నాడు, అమ్మా రొట్టెడు చేసుకుని రా, తర్వాత చూద్దు కానీ ఆశీర్వాదం. ఆమె మరి ఎలా నమ్మిందో ఏమోనండి, ఏమో తీరేసి గమ్ముని వెళ్ళిపోతే ఏలియా, ఏలియా కడుపు నిండుద్ది, మరి ఆమె ఆమె కొడుకు వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని గురించి ఒక దైవజనుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నథింగ్ టు లూజ్ అన్నాడు. పోగొట్టుకునేది ఏమీ లేదు, ఉన్నదొకటే రొట్టె ముక్క, అది తిన్నందువల్ల బతికేది ఏమి లేదు, మహా అయితే ఒక్కరోజు, అది పోయినందువల్ల పోయేది ఏమీ లేదు. కొంతమంది బైబిల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఆఖరికి ఆమె తీసుకొచ్చి ఏలియాకి పెట్టేసింది, ఏలియా తిన్నాడు. వాళ్ళ ఇంటికి వచ్చాడు ఏలియా, వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, ఏలియా తిన్నాడు, వాళ్ళందరూ తిన్నారు. ఆ కరువు కాలం అంతా ఆమె, ఆమె కుమారుడు, ఆమె ఇంటి వారును అని రాయబడింటది బైబిల్లో. వాళ్ళందరూ పోషించబడ్డారండి, నూనె తక్కువ గాల పిండి అయిపోవాల. ప్రియులారా, జీవితంలో పోగొట్టుకునేదంటూ ఏదీ లేదు. మీరు దేవునికి ఇవ్వటం నేర్చుకోండి అంతే. పేద విధవరాల దగ్గర రెండే కాసులు ఉన్నాయి, అవి పోతే ఏముందండి, పెద్ద ఏమి లేదు. నథింగ్ టు లూజ్ ఆ టాపిక్, అది పోగొట్టుకునేది ఏమీ లేదు. రెండు కాసులు ఉన్నందువల్ల వాటి వల్ల వచ్చింది లేదు. అమ్మ నా దగ్గర ఉంది, ఇయ్యే ఈ కొంచెమే దాచిపెట్టుకున్నాను, నా కొంచెం ఉంచుకున్నందువల్ల నీకు వచ్చింది ఏముంది, రా అవి తీసుకొని దేవుని చేతిలో పెట్టు, దేవుని ఆశీర్వాదం చూద్దు. కానీ ముందుకు రావాలి ప్రియులారా, దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి, తెగింపు నేర్చుకోవాలి. మనకే అంత ప్రేమ ఉంటే దేవుని మీద, దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది? ఒకసారి దేవుని ప్రేమను ధ్యానించండి ప్రియులారా. ఆమె రెండు కాసులు తీసుకొచ్చి కానుక పెట్టి వేసి వెళ్ళిపోతుంది. ఆమె ఏమి అనుకోవట్లే, నాకేదో వస్తుందని అనుకోవట్లే, వేసింది వెళ్ళిపోతుంది. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, చూశాడు, ఆమెను చూశాడు, ఆమె జీవితాన్ని చూశాడు, ధనవంతులు వేసే కానుకని చూశాడు. యేసుప్రభు అన్నాడు, వీళ్ళందరికంటే ఆమె ఎక్కువ వేసిందయ్యా అన్నాడు. శిష్యులు ఆశ్చర్యపోయి ఉండొచ్చు, ఈమె వేసింది రెండు కాసులు, వాళ్ళు వేసిందేమో మూటలు. ప్రభు అంటున్నాడు, ఈమె తన జీవనమంతా వేసింది. అవును, ఆమె పోగొట్టుకునేది ఏమీ లేదు, ఉన్నావేమి ఎక్కువగా కాబట్టి అవి దేవునికి ఇచ్చి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందిందండి. ప్రపంచంలో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఏం చేసింది, ప్రకటించబడి అని ప్రభు చెప్పాడు. ఆమె గురించి చెప్పబడుతుంది ఈ రోజున, బైబిల్లో రాయబడింది, ప్రతి క్రైస్తవుడు ఆమె గురించి చదువుతున్నాడు. ఎంత ఘనత అండి. ఇంకేముంది ఆ దగ్గర పోగొట్టుకునే? ప్రియులారా, ధనవంతులు మూటలు మూటలు వేసినా వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళకున్నది మొత్తం వేయలేకపోయారు వాళ్ళు. ఈమె వేసింది, ఈ పేద విధానాలు వేసిన రెండు కాసులు పట్టుకొని
ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు ఎలాంటి ఒక మోసపు ఆలోచన పెట్టుకున్నారంటే, దేవునికి ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువే ఇవ్వాలి, తక్కువ ఇస్తే దేవుడు ఎక్కువ ఇస్తాడు అని ఒక భ్రమణ పెట్టుకుంటున్నారు. తప్పు. నీకున్నది మొత్తం దేవునికి ఇచ్చే అనుభవం నువ్వు సంపాదించుకోవాలి. ఈ సారీపత్తు విధవరాలు ఇచ్చేసిందంతే ప్రియులారా. దేవునికి మనం ఇస్తే మనం ఆశీర్వదించబడతాం ప్రియులారా. దేవునికి మనం ఇవ్వలేకపోతే మనమేమి సంపాదించుకోలేం. యేసు ప్రభు దగ్గర నా పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాడికి అవి తింటే ఒక పూటే కడుపు నిండేది. వాడు ఏం చేసిండు? అవి మొత్తం తీసుకొచ్చి యేసు ప్రభు చేతిలో పెట్టాడు. యేసు ప్రభు వాటిని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేశాడు. వాటితోటి పెట్టేసి 12 గంపలు మిగిలిన ఇంకా రొట్టె ముక్కలు చేప ముక్కలు అవి మొత్తం వీడికే ఇచ్చి పంపించాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేటప్పుడు వాడు పోగొట్టుకునేది ఏమీ లేదాడ, అవి ఇచ్చేసాడు అంతే దేవునికి. నీకున్న కొంచెం దేవుని చేతిలో పెట్టడం నేర్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు నిన్ను ఆశీర్వదించడం నువ్వు చూడగలుగుతావు. నువ్వు దేవునికి ఇచ్చే విశ్వాసాన్ని లేకపోతే దేవుని ఎదురుని ఎలా పొందుకుంటాను? ఈ సారీపత్తు విధవరాలు ఆమె పిండి చేసుకొచ్చి ఏలేక పెట్టేసింది. కరువు దినములన్నిటా పోషించబడింది. ప్రియులారా, మీ కష్టకాలంలో దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి, దేవుని కొరకు జీవించండి. దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తాడు. మరొక వ్యక్తిని నేను నీకు చూపించాలని కోరుకుంటున్నాను. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఈమె ఎలీషా దగ్గర కొంతమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు. బైబిల్ ట్రైనింగ్ అన్నట్లుగా వచ్చారు. వాళ్ళలో ఒక వ్యక్తి యొక్క భార్య ఈమె. కొద్దికాలం నమ్మకస్తుడిగా ఈ వ్యక్తి ఎలీషా దగ్గర శిష్యరికం చేశాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి చచ్చిపోయాడు. ఆ వ్యక్తి చచ్చిపోయిన నాటికి ఆ కుటుంబం అప్పుల్లో ఉంది. 2 పిల్లలు ఆమెకి. అప్పుల్లో ఇంటికి వచ్చేసాడు. 5 పిల్లలు నేను పట్టుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? నా భర్త లేడు, నేనా ఇప్పుడు ఏ పని చేయలేను, ఇప్పుడు అప్పు ఉన్న పడంగా తీర్చమంటే ఏం తీర్చాలి? ఏదన్నా అమ్మి కడదామా? ఆస్తులు ఏమి లేవు. వాడన్నాడు అప్పులోడు, పిల్లలిద్దరు నేను తీసుకుని పోతాను అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆమె వణికిపోతా దైవజనుడైన ఎలీషా దగ్గరకు వస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మీ జీవితంలో మీ కష్టంలో మీరు ఎవరి దగ్గర పోతారు? సేవకుని దగ్గరకు వెళ్ళే అనుభవం మీకుందా? అనుభవం సంపాదించుకోండి. సేవకుని దగ్గరకు నువ్వు వచ్చావంటే దేవుని దగ్గరకు వచ్చినట్టే లెక్క. దేవుడిని జ్ఞాపకం వస్తే మొట్టమొదటి నీకు గుర్తొచ్చే దైవజనుడే, దేవుని ప్రతినిధి, దేవుని సేవకుడు. అంటే ఆమె దైవజని దగ్గరకు వచ్చేసింది, చెప్పింది తన కష్టం అంతా చెప్పింది. బహుశా ఆమె ఏమన్నా అనుకుందేమో, ఈయన ఏమైనా సహాయం చేస్తాడేమో అనుకుందేమో. ఎలీషా గొప్ప రైతు. 12 జతల ఎడ్లుండేవి, అవి దున్నే పొలం ఉండేది. ఏలీయా ఎలీషాని సేవకు పిలిచినప్పుడు మొత్తాన్ని వదిలేసి వచ్చేసాడంతే. దేవుని కొరకు అలాంటి సమర్పణ కలిగిన వాడు ఎలీషా. ఎప్పుడు తన కోసం ఏమి సంపాదించుకోలేదండి ఎలీషా. ఎలీషా కేవలం దేవుని సేవ చేశాడంతే, పూర్తిగా దేవుని కొరకు నమ్మకంగా సేవ చేశాడు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు ఆమెని, అమ్మా నవలు నీకేం కావాలి, నీ దగ్గరే ఉందో చెప్పు అన్నాడు. నేను అనుకుంటాను బహుశా ఈమె ఎలీషా ఏమని ఇస్తాడని ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా అంటున్నాడు, అసలు నీ దగ్గరే ఉందో చెప్పు అంటున్నాడు. ఆమె అంటుంది, అయ్యా నా ఇంట్లో ఒక చిన్న నూనె కొండ ఉందయ్యా, అది తప్ప ఇంకా నా దగ్గర ఏమి లేదయ్యా అంటుంది. వెంటనే ఎలీషా చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు నీ పిల్లలు చుట్టుప్రక్కల నీకు దొరకగలిగినన్ని ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, పెట్టేసుకొని నువ్వు తలుపేసేయాలి, తలుపు మూసి నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ స్త్రీ తన సమస్య తీర్చబడాలి అంటే ఈమె కన్నులు దైవజనుని వైపు కాదు దేవుని వైపు ఎత్తాలి. ఎలీషా అది నడుపుతున్నాడు, ఆ మార్గంలో నడిపిస్తున్నాడు వీళ్ళని. ఆమె దైవజనుడు చెప్పినట్టు చేసే విధేయత కలిగిన స్త్రీ. ఒక అద్భుతమైన జీవితం అని చెప్పక తప్పదు ఆమెది. ఏం చెప్పాడో దైవజనుడు అదే చేసింది. వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది, తలుపేసేసింది. తలుపు ఎందుకు వేయాలి? ఏ తలుపేయకుండా ప్రార్థన చేయకూడదా? తలుపు మోయబట్టం అంటే అర్థం ఏంటో చెప్పన. లోకపు మాటలకి తలుపు మోయి, లోకపు ఆలోచనలకు తలుపు మోయి, సొంత ఆలోచనలకు తలుపు మోయి, స్వచిత్తానికి తలుపు మోయి, దేవుని చిత్తానికి తలుపు తెరు. నీ మనోనేత్రాలు తెరు, నీ హృదయం తెరు, అందుకు నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చేయి, దేవుని వైపు నీ కనులెత్తు. ఆమె అంతే, తలుపులన్నీ మూసింది. ఆమె ఆ పిల్లలు ఇద్దరు కూర్చున్నారు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. వెంటనే ఆ నూనె కొండలో ఉన్న నూనె పట్టుకొని ఖాళీ గిన్నెలో పోయటం ప్రారంభించింది. అన్నీ నిండుతా వస్తున్నాయి. నిండినవన్నీ ఓ పక్కన పెడుతుంది, ఖాళీ అన్నీ ఓ పక్కన పెడుతుంది, ఖాళీ వాటి అన్నింటినీ నింపటం ప్రారంభించింది. ప్రే సహోదరి సహోదరుడా, నీ ఖాళీగా ఉన్న నీ హృదయం పరిశుద్ధాత్మతో నింపబడగలిగితే నీ జీవితం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది. ఖాళీ పాత్ర అయిన మనల్ని దేవుడు తన ఆత్మతో నింపుతున్నాడు, కుమ్మరిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మను మన హృదయంలో.
రోమిలు రాసిన పత్రికలు రాయబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ అని ఆ నూనెతో మన ఖాళీ హృదయాలు నింపబడితే మనం దీవించబడతాం. అవన్నీ పోసింది, బాగా నిండిపోయింది. ఇప్పుడు ఇంటి నిండా చూస్తే చాలా నూనె ఉంది. అప్పులు తీర్చడం పెద్ద సమస్య కాదు, మొత్తం అమ్మేస్తే అప్పులన్నీ తీర్చిపోతాయి. ప్రియులారా, తన కష్ట పరిస్థితిలో ఈమె దైవజనుడి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అన్నీ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈమె దైవజనుడి దగ్గరకు వస్తుంది. అది ఆమె యొక్క అద్భుతమైన నమ్మకమైన విశ్వాస జీవితం. చాలామంది కష్టాల్లో బాధల్లో అయ్యగారు ప్రార్థన చేయడానికి ఏడుస్తా పరిగెత్తుకుంటూ వస్తారు పాస్టర్ గారి దగ్గరికి. ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి డబ్బులు, అప్పుడు కనిపించను కూడా కనిపించరు. ఎందుకంటే పాస్టర్ గారికి ఏమైనా ఇవ్వాలేమో అనే భయం. ఏ సేవకుడికి ఇస్తే నీకు నష్టం ఏంటి? సేవకుడికి ఇస్తే నీకు ఆశీర్వాదమే కదా, నీకు దానిలో నష్టమే ఉంది చెప్పు. ప్రిల్లరా, దేవునికి కానీ దేవుని పరిచయకు కానీ ఇచ్చే విషయాల్లో ఎప్పుడు వెనకడుగేయద్దు. మీరు ఎప్పుడు వెనకడుగేయద్దు, అది చాలా దరిద్రపు అలవాటు. ఇచ్చే విషయాల్లో ముందుండాలండి. ఇస్తే ఆశీర్వాదమే కానీ నష్టమేమీ లేదు. నువ్వు ఇస్తే ఏది పోగొట్టుకో. కావాలంటే పరిశీలించుకోండి మీ జీవితం అంతా. సేవకునికి ఇచ్చి నష్టపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవునికి ఇచ్చి నష్టపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ దేవుడు మరలా తిరిగి నీకు ఇచ్చే దేవుడే, ఇస్తాడంతే. ఆమె ఆ నూనె కొండలన్నీ పక్కన పెట్టుకుని వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, ఇంటి నిండా ఇప్పుడు నూనె వచ్చింది, ఏం చేయమంటావు? ఆమె జీవితం మీద అధికారం దైవజనుడికి అప్పగించుకుంటుంది, తన ధనం మీద అధికారం దైవజనుడికి అప్పగించుకుంటుంది. ఏం చేయమంటావు? డబ్బు వచ్చింది, ఏం చేయమంటావు? ఎలీషా అంటున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళిపోయి అమ్మేసి నీ అప్పులన్నీ తీర్చుకో, మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతకండి అంటున్నారు. అదొక అద్భుతమైన మాట. ఈమె వచ్చింది నా కష్టం తీరితే చాలు అని. దేవుని చిత్తం ఏంటంటే నీ కష్టం తీరటం కాదు, జీవితంలో ఇంకెన్నడూ కష్టం రాని జీవితం నీకు కావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. వెంటనే చెప్తున్నాడు ఎలీషా, వెళ్ళమ్మా, వెళ్ళి అమ్మేసి మిగిలింది నువ్వు నీ పిల్లలు జీవితకాలం బ్రతకండి. ఆమె ఎలీషా దగ్గరకు రాకపోతే ఆ ఆశీర్వాదం దొరికేది కాదు, మిగిలిన ఆశీర్వాదం దొరికేది కాదు, అప్పులైతే తీరేయేవేమో. ప్రియులారా, అంతవరకు నమ్మకస్తులుగా ఉండాలా? కొంచెం నమ్మకత్వం పనికిరాదండి. కొంచెం నమ్మకంగా ఉంటే అది అపనమ్మకమే. కొంతమంది దశమాగం ఇవ్వమన్నాం అనుకోండి, 10,000లో 1,000 రూపాయలు అంటే కొంచెం సంతోషంగా ఇస్తారు. 100,000 అనేటప్పటికి 10,000 భయం వేస్తుంది. ఒకవేళ ఒక 10 లక్షలో ఒక 50 లక్షలో వీళ్ళకి ధనం చేతికి వచ్చింది అనుకోండి, 50 లక్షలో దశమాగం ఎంత? 5 లక్షలు. గుండె బగిలిపోద్ది, వీళ్ళకి ఇవ్వలేరు. నీకు ఎక్కువలో నువ్వు నమ్మకస్తుడిగా లేకపోతే మరలా నువ్వు దిగజారిపోతావు, తక్కువ స్థితికి వస్తావు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నువ్వు తక్కువలో నమ్మకం ఉంటే ఏ రీతిగా ఎక్కువకు వెళుతున్నావో, ఎక్కువలో అపనమ్మకం ఉంటే అదే రీతిలో తక్కువకు దిగజారి వస్తావు. దాంట్లో అనుమానమే లేదు. దేవుడు విక్రింపబడడు, మనుష్యుడేమి విత్తున ఆ పంటనే కోయను. మీరు ఎట్టి కొలతతో కొలుతురో అదే కొలత తిరిగి మీకు కొలవబడును అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు అందరిని విమర్శిస్తా వెళుతున్నావు అనుకో, ఆఖరికి నువ్వే విమర్శించబడతావు. జాగ్రత్త ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దావీదు అంటున్నాడు, నేను దేవుని మీద గురి పెట్టుకునేవాడిని, దేవుడు నా ప్రక్కన ఉంటాడు, నేను కదల్చబడను, దేవుని చిత్తంలో నడిచే వ్యక్తిని. ఏలియా దేవుని చిత్తంలో నడిచాడు. సారిపోతు విధవరాలు దేవుని చిత్తంలో నడిచింది. ఈ ప్రవక్తల శిష్యుని యొక్క భార్య దేవుని చిత్తంలో నడిచింది. ఇంకా బైబిల్లో అనేక మంది దేవుని చిత్తంలో నడిచి నమ్మకస్తులుగా జీవించారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో కూడా ప్రభుకు నమ్మకస్తులుగా జీవించండి, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, బలమైన నీ ఆత్మతో తాకండి, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి, నమ్మకస్తులుగా చేయండి ప్రభువా. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, బలపరచండి, ఉన్నతమైన మేళ్ళతో నీ తృప్తి పరచండి, సమాధానం సంతోషం దయచేయండి, ఆశీర్వాదం అభివృద్ధి దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, నీ మీద అనుకునే హృదయం బిడ్డలకు దయచేయండి, దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మాకు తెలియపరచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనట్లు మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆమేన్. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3726.
మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్ట్రియం జాన్ వెస్లీ అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-9777.